ఈరోజు మనం జ్యోతిషరీత్యా ఇష్టమైన దేవుణ్ణి ఎలాగో తెలుసుకుందాం. లేదంటే లక్కీ గాడ్, మనకి ఎవరైతే లక్ ఫేవర్ చేసే గాడ్ ఉంటాడో ఏ దేవుడు అనేది మనం ఇలా తెలుసుకోవచ్చు. ముందుగా మేషలగ్నం లేదంటే మేషరాశి వారికి, సాధారణంగా ఏ లగ్నమైనా ఏ రాశి వారైనా సరే పంచమాధిపతి లాభాధిపతి ఎవరైతే అవుతారో, అంటే ఆ రాశ్యాధిపతి ఎవరైతే ఉంటారో, ఆ గ్రహానికి సంబంధించిన దేవుణ్ణి మనం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం. లేదంటే ఆ దేవుణ్ణి మనం ఎక్కువగా కొలిస్తే కనుక ఖచ్చితంగా మన పనులన్నీ జరుగుతాయని మనం తెలుసుకోవచ్చును. ముందుగా మేషలగ్నం లేదంటే మేషరాశి వారికి పంచమాధిపతి రవి అవుతాడు కాబట్టి శివుణ్ణి, అలాగే లాభాధిపతి శని అవుతారు కాబట్టి ఆంజనేయ స్వామి ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే వృషభ లగ్నం వారికి పంచమాధిపతి కన్యారాశి అవుతుంది కాబట్టి దాని అధిపతి బుధుడు కాబట్టి వినాయకుడు లేదంటే వెంకటేశ్వర స్వామి, అలాగే లాభాధిపతి మీనం అవుతుంది కాబట్టి మీనానికి అధిపతి గురువు అవుతాడు కాబట్టి దత్తాత్రేయ స్వామి లేదంటే షిరిడీ సాయిబాబాని ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే మిథున లగ్నం లేదంటే మిథున రాశి వారికి పంచమాధిపతి అంటే తులారాశి అధిపతి వచ్చేసి శుక్రుడు అవుతారు కాబట్టి అమ్మవారిని, అలాగే లాభాధిపతి వచ్చేసి మేషరాశి అధిపతి అయిన కుజుడు అవుతాడు కాబట్టి శివుణ్ణి లేదంటే సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే కర్కాటక లగ్నం లేదంటే కర్కాటక రాశి వారికి పంచమాధిపతి అంటే వృశ్చిక రాశికి అధిపతి అయిన కుజుడు అవుతాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి లేదంటే శివుడు, అలాగే లాభాధిపతి అయినవాడు మనకి వృషభ రాశి అవుతాడు కాబట్టి దాని అధిపతి శుక్రుడు కాబట్టి అమ్మవారిని ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే సింహలగ్నం లేదంటే సింహరాశి వారు పంచమాధిపతి అంటే ధనుసు రాశి అధిపతి గురువు అవుతాడు కాబట్టి సాయిబాబా లేదంటే దత్తాత్రేయ స్వామి, అలాగే లాభాధిపతి మిథున రాశి అధిపతి అయిన బుధుడు అవుతాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి లేదంటే వినాయకుడిని ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే కన్యాలగ్నం లేదంటే కన్యారాశి వారికి పంచమాధిపతి మకర రాశి అధిపతి అయిన శని అవుతాడు కాబట్టి ఆంజనేయ స్వామి, అలాగే ఎప్పుడైతే శని మహాదశ స్టార్ట్ అవుతుందో వారు ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే బుధమాదశ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో లేదంటే నడుస్తూ ఉంటుందో అంతర్దశలు కానీ విదశలు కానీ అప్పుడు వెంకటేశ్వర స్వామి లేదంటే వినాయకుడిని ఎక్కువగా పూజిస్తారు. అలాగే ఎప్పుడైతే కేతు మహాదశ వస్తుందో లేదంటే నడుస్తూ ఉంటుందో ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధించడం జరుగుతుంది లేదంటే వినాయకుడిని. అలాగే శుక్రమాదశ ఎప్పుడైతే నడుస్తుంటుందో అమ్మవారిని ఖచ్చితంగా ఆరాధిస్తూ ఉంటారు. ఇలా మనం చెక్ చేసుకోవచ్చు అన్నమాట, మన మహర్దశ ఏం నడుస్తుంది దానికి సంబంధించిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం లేదో మనం ఆటోమేటిక్గా చెక్ చేయచ్చు. నేను చిన్నప్పుడు చాలామంది అంటారు మేము శివుణ్ణి ఆరాధించేవాళ్ళండి, కొన్ని సంవత్సరాల తర్వాత అమ్మవారిని ఆరాధిస్తున్నాండి, ఇప్పుడు వినాయకుడిని ఆరాధిస్తున్నాండి. ఇవన్నీ కూడా దశలు మనకి మారే కొద్దీ దానికి సంబంధించిన దేవుణ్ణి మనం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం. ఇవ్వండి ఇలాగా మన నవగ్రహాలు, మనకు సంబంధించిన జాతకరీత్యా లగ్నరీత్యా పంచమ లాభాధిపతులు ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన దేవుళ్ళని మనం ఇష్టపడుతూ ఉంటాం. అలాగే ఆ దేవతలను కొలిస్తే కనుక మనకి 100% సక్సెస్ వస్తుంది.